ముందే వస్తే పెళ్ళికి చేసిన వంటకాలన్నీ ఖతం చేస్తది. ఏ సాలే ఊకు చూసావా అన్న మీ బావ ఎట్లా అంటున్నాడు? అరే హార్ట్ పేషెంట్ కదా జర జాగృతగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూర ఖతం అయిపోతాను. ఏ ఏంది గట్ల బనేస్తున్నావు? ఊరుకుండ రాదు. ఏయ్ మర్యాద మర్యాద ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. ఆహా పెండ్లై 30 సంవత్సరాలు అయ్యింది ఇంకా కొత్తల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అత్తమా అగో మా కోడలు పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెళ్లి పిల్లవు అసలు తప్పుడు చేస్తలేవు? ఆ ఏం అల్లుడు నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానంటుంది కదా. చదువుని మావయ్య ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడు అవుతుంది? ఇంకెంత 1 ఇయర్ లో ఎంబీబీఎస్ అయిపోద్ది. ఆ తర్వాత నేను మళ్ళీ లగ్గమేనాయ్. నో 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 ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి. కాదులే అల్లుడు ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మావయ్య నువ్వు ఇంకా చుట్ల కాల్చడం మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. తీసుకోవాలడు వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండు అంటే అది వాళ్ళదే ఉంటుంది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేండి స్నానం చేయండి. రారా స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏదో అనుకున్నాను గానీ ఇంకా పెరగలా. చూడు ఏమిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్కపండి. నాయన ఇల్లు ఇల్ల ఇవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదివి నీకు హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరిశాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే నువ్వు కలపరా. అక్కడ అందరూ ఆడుతున్నారు రా, బావ ఫీల్ అవుతాడు. బావలే గేవ్ నేను చదువుకుంటున్నాను. ఆ చదివేవలే పెద్ద డిగ్రీ, బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నా. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో, రా వెళ్దాం. వాళ్ళు ఫీల్ అవుతుంది. ఎందుకు సతాయిస్తావు? నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని పోవే. ఉండు నేను వస్తున్నాను. అసలే నసగాళ్ళు. ఏ ఏంటో మీరు చదవనీకుండా డిస్టర్బెన్స్. తర్వాత చదువుదిగానే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో. అరే ఆడుగురికి దాలరే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాలరే. ఓడిపోయిన అడిగి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20? 32. నీయి? నాది ఫుల్ కౌంట్. అయిపోయా? యారేరా? ఏయ్ తీ గుంజెలు తీ. తీయాలి మరి. తీరా లే కట్టి. 2. షో. అయ్యో రాంగ్ షో. అరే షో చల్ బే. షో కరెక్ట్. ఆ పాయింట్లు చెప్పండి. కౌంట్ కౌంట్. 50. ఎంత నీదెంత? నావెన్ని? 110. ఏ సరిగా చెప్పు. దొరికింది పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ పాట పాడాలి, గొంతు బాగుంటుంది కదా. కావు బేటి. ఓడిపోయి పారిపోయి కొట్టుకుంటావా? పాడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? కావు 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 అన్నా.